నమస్తే వెల్కమ్ డాక్ట్యూ నేను మీ రాజేష్ తెలంగాణలో బీజేపీ టార్గెట్ ఫిక్స్ చేసుకుంది పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పది సీట్లను గెలుచుకుంటుంది అనేది ఇవాళ బీజేపీ అధిష్టానం యొక్క ధీమా అయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటే అని కూడా ఇవాళ గోవా సీఎంగా ఉన్నటువంటి ప్రమోద్ సావంత్ చెప్తూ ఉన్నారు ఇక మంగళవారం ఆయన యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆ కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి బీజేపీ విజయ్ సంకల్ప యాత్ర ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇక గోవా సీఎంగా ప్రమోద్ సావంత్ విజయ్ సంకల్ప యాత్ర రథాన్ని కూడా జెండా ఊపు ఆయన లాంఛనంగా ప్రారంభించినటువంటి సందర్భంగా ఆయన కొన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల పైన ఒక్క గ్యారంటీ అయినా కూడా అమలు చేశారా అనేది ఇవాళ ఆయన సంధిస్తున్నటువంటి ప్రశ్న సో ఇక జూటా గ్యారెంటీలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని కూడా విమర్శిస్తారు అంతకు ముందు అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ నీళ్లు నిధులు నియామకాలతో అధికారంలోకి వచ్చి తన కుటుంబానికే ప్రాధాన్యత ఇచ్చారనేది ఆయన చేస్తున్నటువంటి ఆరోపణ సో ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా ఒక్కటే అనేది ఆయన చెప్తున్నాడు ఇక రెండు వేల పద్నాలుగులో యూపీఏ కూటమిలో బిఆర్ఎస్ పార్టీ ఉందని కూడా ఆయన గుర్తు చేశారు మరోవైపు టూ జీ కోల్ స్కామ్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉంది అనేది ఆయన ఇవాళ గుర్తు చేస్తున్నారు సో ఇక మోడీ రాకముందు జమ్మూ కాశ్మీర్లో తీవ్రవాదులకు అడ్డాగా ఉండేదని ఇప్పుడు టూరిస్టులు అడ్డాగా మారిందంటూ కూడా చెప్తున్నారు ఇక తెలంగాణలో పద్నాలుగు శాతం వరకు కూడా బీజేపీ ఓటు శాతం పెరిగిందని కూడా చెప్తున్నారు మోదీ ప్రభుత్వం పద్దెనిమిది లక్షల మంది మహిళలకు సిలిండర్లు ఇచ్చారని ఎనభై లక్షల మందికి గరీబీ వికాస్ పథకం కింద సాయం అందించినట్టుగా ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు సో ఇక తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజల కోసం ఏమీ చేయలేదు అనేది ప్రధానంగా ఆయన రాజకీయంగా చేస్తున్నటువంటి ఆరోపణ సో ఈ ఆరోపణలు ఎట్లా చూడాలి అంటే బీజేపీ పార్టీ ఆయన చెప్తున్నట్టుగానే ఓటింగ్ శాతం పెరిగింది సీట్లు కూడా పెరిగాయి ఒక్క సీటుతో బై ఎలక్షన్స్లో మూడుకి వెళ్ళినాయి ఆ మూడు కాస్తే ఇవాళ ఎనిమిదో తొమ్మిదో పెరిగినటువంటి సందర్భం మరి ఓటు శాతం పెరగాలి కదా ఇది నిజంగానే తెలంగాణలో ఏదైతే టార్గెట్ బీజేపీ పది సీట్లుగా పార్లమెంట్కి పెట్టుకుంటే అది సాధ్యమా ఎందుకంటే ఇవాళ వస్తున్నటువంటి సర్వే రిపోర్ట్స్ అయినా ప్రజల్లో ఉన్నటువంటి మూడ్ అయినా ఎంత అయోధ్య రామ మందిరం బీజేపీకి కలిసి వచ్చినా అధికారంలో ఉన్నటువంటి పార్టీలని జాతీయ పార్టీలని కాదని ఇవాళ బీజేపీకి అంతా ఓట్ అవుట్ అవుతుందని నేనైతే అనుకోవట్లేదు సహజంగానే ప్రజల మూడ్ కూడా కొంత డిఫరెంట్గానే కనిపిస్తుంది కొంత బీజేపీకి సింపతి ఉందన్నమాట వాస్తవమే కానీ సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల్లో తీవ్ర స్థాయిలో వేవ్ ఉంది గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎంత వేవ్ ఉందో ఆ వేవ్ ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు బీఆర్ఎస్ పై ఉన్నటువంటి వ్యతిరేకత మరింత పెరుగుతోంది వ్యతిరేకత రోజు రోజుకి సో ఇక మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే ఓట్ శాతం ఉన్నిందో అది ఇవాళ ఇవాళ ఇప్పుడున్నటువంటి సర్వేలో బీజేపీ ఓటింగ్ శాతం చూస్తుంటే కేవలం ట్వంటీ వన్ పర్సెంట్ అంటే కాంగ్రెస్ కి ఫార్టీ టు ట్వంటీ వన్ అంటే మొత్తం సగానికి సగం దూరంగా కనిపిస్తోంది ఓటింగ్ శాతం డబుల్ ఓటింగ్ శాతం కాంగ్రెస్కు ఉంది మరి ఒక తెలంగాణనే కాదు కర్ణాటక కానీ తెలంగాణ కానీ సౌత్ స్టేట్స్లో కూడా ఓవైపు కేరళ తమిళనాడు తెలంగాణ కర్ణాటక ఈ నాలుగు రాష్ట్రాల్లో కూడా బీజేపీకి పెద్దగా గాలి వీచట్లేదు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలి ఎందుకంటే వస్తున్నటువంటి అనేక సర్వేల్లో కొంత ఉత్తర అట్లాగే ఆ ఆ ప్రాంతాల్లో బీజేపీ కొంత పుంజుకున్నట్టుగా కనిపిస్తుంది కానీ ఇక్కడ తెలంగాణ కానీ కర్ణాటక కానీ సౌత్ స్టేట్స్లో బీజేపీ హవా అంత స్పష్టంగా కనిపించట్లేదు మరీ ముఖ్యంగా కొంత అత్యాస అవుతుందేమో ఎందుకంటే కేవలం కొన్ని ఎమ్మెల్యే సీట్లు గెలిచినంత మాత్రాన దాన్నే కొంత కాన్ఫిడెన్స్గా తీసుకొని ఇవాళ పార్లమెంట్కి పదికి పది మేము గెలుస్తామని కొంత ఉవ్విల్ ఊరుతుంది బీజేపీ అది కాస్త కొంత ఖచ్చితంగా ఓవర్ కాన్ఫిడెన్స్గా చూడాల్సినటువంటి అవసరం ఉంది అనేది వాళ్ళ చాలామంది రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నటువంటి సందర్భం ఎందుకంటే మోదీ కానీ లేకుంటే కేంద్రం కానీ ఏం చేశారో పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలకు తెలియదు అది చెప్పే ప్రయత్నం చేయడంలో బీజేపీ పూర్తి స్థాయిలో వైఫల్యం చెందింది చెందుతూనే ఉంది ఇప్పటికి కూడా ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలే ప్రధానంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలను ప్రజలకి తీసుకెళ్తున్నారు వైపు గతంలో బీఆర్ఎస్ అయినా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయినా అది వాళ్ళు ఓన్గా చేసుకున్నట్టుగా చెప్తున్నారు కానీ వచ్చినటువంటి ఫండ్స్ కేంద్రం నుంచి వచ్చాయని కానీ లేకుంటే ఇది మా హక్కుగానే చెప్తున్నారు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని పార్టీలు కూడా ప్రాంతీయ పార్టీలన్నీ కూడా సో ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఆ వేవ్ కంటిన్యూ అవుతున్నటువంటి సందర్భంగా మరి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి కానీ కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ ఇక బీజేపీని ఎట్లా నమ్మాల్సినటువంటి అవసరం ఉంది కేవలం ఉత్తర తెలంగాణలో ఒకటి రెండు సాధనలు ఏమన్నా బీజేపీ కొంత బలం ఉండొచ్చు కానీ అది మొత్తం పది పది గెలిపించేంత స్థాయిలో లేవు అనేది ఖచ్చితంగా తెలుస్తుంది వాస్తవం బీజేపీకి కూడా తెలుసు కానీ కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ పోతుంది ప్రజల్లో కొంత కాన్ఫిడెన్స్ ని బిల్డప్ చేసేందుకు ఒక ట్రస్ట్ బిల్డప్ చేసేందుకు పది గెలవబోతుందంట ఒక మౌత్ క్రియేట్ చేయడానికి కొంత బీజేపీ ప్రయత్నం చేస్తున్నప్పటికీ బీజేపీలో ఉన్నటువంటి నేతల మధ్య సయోధ్య లేకపోవటం ప్రజల్లో విస్తృతంగా వెళ్ళకపోవడం కార్యక్రమాలు ప్రచార కార్యక్రమాలైనా బహిరంగ సభలైనా కొంత ఫెయిల్ అవటం తెలంగాణలో గతంలో ఇప్పుడు కూడా అవుతుండటం ఇవన్నీ కూడా కొంత బీజేపీకి సెట్ బ్యాక్స్ లో చూడాల్సినటువంటి అవసరం ఉంది మొత్తం మీద తెలంగాణలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీజేపీకి పదికి పది టార్గెట్ పెట్టుకున్నప్పుడు కూడా అంటే పదిహేడు పార్లమెంట్లకు పది టార్గెట్ పెట్టుకున్నప్పుడు కూడా అన్ని సర్వేలు చెప్తున్నట్టుగానే ఒకటి రెండు స్థానాలకే పరిమితమయ్యే అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి ఆ పది వాళ్ళు రివర్స్ అయ్యి కాంగ్రెస్ ఖాతాలో పడే అవకాశం ఉంది కానీ బీజేపీకి పది దక్కుతాయని నేనేతే అనుకోవట్లేదు చాలా మంది సర్వే చేస్తున్నటువంటి సఫాల్ జీస్ కూడా ఇదే అంశాన్ని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో బీజేపీ తెలంగాణలో ఎన్ని సీట్లు గెలుచుకునే అవకాశం ఉందో మీ అభిప్రాయాల్ని ఎన్ని సీట్లను గెలుచుకుంటుందో ఆ కామెంట్స్ ఖచ్చితంగా కింద మెన్షన్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ నెక్స్ట్